తిరిగి వార్తలకు స్వాగతం. వైసీపీ ఎంపీలు అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలుస్తుంటే టీడీపీ ఎంపీలు మాత్రం వాటిని ఎలా అడ్డుకోవాలో అని కేంద్ర మంత్రులను కలుస్తున్నారని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. నర్సరావుపేటలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జంగాల కృష్ణమూర్తి మాట్లాడారు. టీడీపీ ఎంపీల ప్రవర్తన బాగోలేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల బిల్లులు ఖచ్చితంగా కనీస మద్దతు ధర ఉండాలని కోరారు. మధ్యవర్తి లేకుండా రైతుకి మేలు చేయడం కోసమే ఈ వ్యవసాయ బిల్లులన్నారు. త్వరలో రైతులకు పెట్టబోయే మీటర్ల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు. ఉచిత విద్యుత్ మీటర్ల విషయంలో రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయంగా ఎవరో లాభపడడం కోసమే రఘురామకృష్ణరాజు అంతర్వేది ఘటనపై రాధంతం చేస్తున్నారని మండిపడ్డారు. దాదాపు 6 నెలలుగా కూడా పార్లమెంటు సమావేశాలు జరగకపోవటం, తిరిగి సెప్టెంబర్ నెలలో నా వైపు నుంచి 8 సార్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో వివిధ అంశాలపైన నేను మాట్లాడటం జరిగింది. కోవిడ్ వల్ల జరిగిన నష్టం కానీ, దాని నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థని కానీ, మన ప్రజలు కానీ ఎలా కాపాడాలనే దారిపైన కానీ, అయితే మేము ఇది కన్స్ట్రక్టివ్గా అధికార పక్షంలో ఉండి కన్స్ట్రక్టివ్గా మేము పనిచేసుకుంటూ పోతా ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో కూడా అభివృద్ధిని ఎలా ఆపాలి అనే దృష్టిపైనే పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏమన్నా కోర్టులో కేసులు వేసి ఏ అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా కానీ దానికి ఒక స్టే తీసుకురావటం, అటు కేంద్రంలో ఏమన్నా మంత్రుల చుట్టూతా మా రాష్ట్రానికి ఇది చేయమని అడగటం కాకుండా మా రాష్ట్రానికి ఇది చెయ్యొద్దు అని చెప్పి అడిగే పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. రైతాంగానికి నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 3 రోజుల నిరసన కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ప్రారంభించారు. ఈ నిరసన కార్యక్రమానికి వామపక్ష పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని రైతులను నడ్డి విరిచే కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే నరేంద్ర మోడీ విధానాలను దుయ్యబట్టారు. పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులను అమలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు సిపిఎం కార్యదర్శి పాసెం రామారావు, సిపిఐ నగర కార్యదర్శి కోట మాలాద్రి, సిపిఎం నగర కార్యదర్శి నీలకంఠం మరియు వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టే వ్యవసాయ బిల్లును, వ్యవసాయ రంగాన్ని రైతుల నడ్డి విరిచి కార్పొరేట్లకు కట్టబెట్టే నరేంద్ర మోడీ విధానాలకు నిరసనగా పార్లమెంటులో అప్రజాస్వామ్యంగా అమలు చేసినటువంటి 3 వ్యవసాయ బిల్లుల్ని తక్షణమే రద్దు చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3 రోజుల పాటు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వ్యవసాయ రంగం అసలుకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మూలికే దక్కపోయిన తాటికాయ పడ్డ చందంగా రైతుల్ని మరింత కుంగదీసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్లో, హర్యానాలో, తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రైతాంగానికి ఒక మాట చెప్తా ఉన్నాను, పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని. నాడాకోడూరులో ఉన్నటువంటి రైతు ఎక్కడో తన యొక్క పండించిన పంటను అమ్ముకోగలుగుతాడా? లేదా బొంబాయిలో ఒక మారుమూలు ఉన్నటువంటి ఆయన గుంటూరులో వచ్చి అమ్ముకుంటాడా? అందువల్ల ఈ విధానాల వల్ల రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వయం నిర్ణయాధికారాల మీద కూడా గొడ్డల పెట్టులాగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాలను అందరూ కూడా ముక్తకంతో వ్యతిరేకించాలి. రాబోయే ఆందోళన కార్యక్రమానికి కూడా ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఈ బిల్లు వల్ల రైతులు బాగా లాభం పొందుతారు, అనేక చోట్ల ఎక్కడైనా వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు గ్రామాల్లో పంటలు పండించేటువంటి రైతులు పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లు అమ్ముకుంటారు, లేదా పక్కనే ఉన్నటువంటి పట్టణాల్లో అమ్ముకుంటారు. కానీ బొంబాయిలో అమ్ముకోవచ్చు, మద్రాసులో అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, విదేశాలకు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, 53% మంది రైతులు ఈ దేశంలో ఉంటే వాళ్ళు తీసుకెళ్లి ఇతర దేశాలకి తీసుకెళ్ళి అమ్ముకుంటారా? ఇవన్నీ విత్తు మాటలు. కాబట్టి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం కోసం వ్యవసాయ రంగాన్ని ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలంతా దీన్ని వ్యతిరేకించాలని, ఈ బిల్లును రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 2020 సంవత్సరం ఏప్రిల్ నెల జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 1వ తేదీ 2018 నుంచి పెండింగ్లో ఉన్న 5DA బకాయిలను విడుదల చేయాలని కోరారు. జూలై నెల 2018 నుంచి మెరుగైన ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని, సిఎఫ్ఎంఎస్ పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ అడ్వాన్స్ బిల్లులు, కంటిజెట్ బిల్లులు, బడ్జెట్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా మేము కోరుకునేటువంటి ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొంత సమయం సెటిల్ డౌన్ కావాలి. ఆ కంటిన్యూషన్లో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు, పరిస్థితులు, దాని కొనసాగింపుగా ఈ కోవిడ్, దీనివల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం, దాని యొక్క ప్రభావం, వీటన్నిటి దృష్ట్యా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా తమకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల విషయంలో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం కూడా దీన్ని అర్థం చేసుకుని విడతల వారీగా అయినా సరే ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో సెటిల్మెంట్ చేసేదానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రస్తుత పరిస్థితి సమాజంలో అన్ని రంగాల మీద ప్రభావం చూపించినట్టే ఉద్యోగులు, పెన్షనర్ల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించి వారి బడ్జెటరీ అంచనాలన్నీ తలకిందులయ్యి కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2 నెలల జీతం, మార్చి ఏప్రిల్ నెల జీతం ఉద్యోగులకి రావాల్సి ఉన్నది, మార్చి నెల పెన్షను పెన్షనర్లకి రావాల్సి ఉన్నది. తక్షణం ఈ 2 నెలల జీతాన్ని ఉద్యోగులకి, 1 నెల పెన్షను పెన్షనర్స్కి చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో కేంద్రం ఇచ్చింది ఇవ్వలేదని దాంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పందం మేరకు 5DA ఇన్స్టాల్మెంట్ని తక్షణం చెల్లించాలి. ఇది సుమారుగా 20-22% ఉద్యోగుల యొక్క జీతంలో 20-22% ఇప్పటికి బకాయి పడినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, టెంపరీ ఉద్యోగులందరినీ పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఏపీ ఎన్జీఓ సంఘం విజయవాడ సమాచార శాఖ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల పైగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాల్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్న దరిమిళ, దేశంలో అన్ని శాఖలలో ఉన్నటువంటి మరి పర్మనెంట్ కాకుండా మరి టెంపరీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేది మొట్టమొదటి పాయింట్. అదేవిధంగా ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మరి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారో, ఆ యొక్క పెన్షన్ విధానం అనేది దాని మీద ఉద్యోగస్తులకి ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి ఆ యొక్క విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మరి ఉద్యోగస్తులకంతా కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్పేసి గుర్తు చేయడం కోసం, అదేవిధంగా మరి ప్రతి శాఖలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా మరి ఫిలప్ చేసి ఒక సిస్టమేటిక్గా ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా ఆ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేయాలనేది ఇంకొక రకమైనటువంటి పాయింట్. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నేడు అమరావతి రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వం అధికారులు అప్రమత్తత వల్ల కృష్ణానదికి వచ్చిన వరద నుంచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతిని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. సంవత్సరాల తరబడి ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు నోచుకోకపోవడం, కృష్ణానది నీరు కొండవీటి వాగు పంపింగ్ దగ్గరకు వచ్చి మళ్లీ అదే నీరు తిరిగి కృష్ణానదిలోకి పంపింగ్ చేయడం దారుణమన్నారు. ఇంజనీరింగ్ అధికారులు సమస్యను పరిష్కరిస్తామని అక్కడికి వచ్చిన రైతులకు తెలియజేశారు. Thank you.
ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణానది వరదకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రుల బృందం. రైతులు అధైర్యపడవద్దని భరోసా కల్పించిన మంత్రులు రంగనాథరాజు, మేకతోటి సుచరిత. అక్టోబర్ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాజిటివ్ రేట్ 12.0 నుంచి 8.3కి తగ్గింది. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న టీడీపీ ఎంపీలు, పార్లమెంట్ సభ్యులుగా ఇది మంచి పద్ధతి కాదన్న నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.